సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్లు నేర్పుతాయి. గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటమి నేర్పుతుంది. స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు మోసం నేర్పుతుంది. అందుకే అంటారు, ఏది జరిగినా మన మంచికే అని. నవంబర్ 8 సోమవారం ఎవరు మీలో కోటీశ్వర్లు లేటెస్ట్ ఎపిసోడ్ రివ్యూకు స్వాగతం. ఈ వారం హాట్ సీట్లో కూర్చునే అవకాశాన్ని కల్పించడం కోసం అష్టదిగ్గజాలను ఎంపిక చేశారు. సుధాకర్ రైతు ఫ్రమ్ కందుకూరు, గౌతమి MBBS స్టూడెంట్ ఫ్రమ్ పులివెందుల, శారద రిటైర్డ్ ప్రొఫెసర్ ఫ్రమ్ తిరుపతి, ఉమాకాంత్ కెమిస్ట్రీ లెక్చరర్ ఫ్రమ్ వనపర్తి, ప్రేరిత డెంటిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్, తనూజ అకౌంట్స్ మేనేజర్ ఫ్రమ్ పుత్తూర్, వెంకట రవి ఇండియన్ రైల్వే ఎంప్లాయ్ ఫ్రమ్ సింగరాయకొండ. ఈ 8 అష్టదిగ్గజాలకు ఈ ఎపిసోడ్లో హాట్ సీట్లో కూర్చునే అవకాశాన్ని కల్పించడం కోసం ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ను నిర్వహించారు. ఈ ప్రముఖ వ్యక్తులను వారికి భారతరత్న ప్రదానం చేసిన కాలక్రమంలో అమర్చండి. ఆప్షన్స్: ఏ వివి గిరి, బి ప్రణబ్ ముఖర్జీ, సి ఏపీజే అబ్దుల్ కలాం, డి రాజేంద్ర ప్రసాద్. కరెక్ట్ ఆర్డర్: ఆప్షన్ డి రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ ఏ వివి గిరి, ఆప్షన్ సి ఏపీజే అబ్దుల్ కలాం, ఆప్షన్ బి ప్రణబ్ ముఖర్జీ. రాజేంద్ర ప్రసాద్ 1962, వివి గిరి 1975, ఏపీజే అబ్దుల్ కలాం 1997, ప్రణబ్ ముఖర్జీ 2019. పోటీ పడిన 8 6 సరైన ఆర్డర్ను గుర్తించగలిగారు. వారిలో 6.649 సెకండ్లలో సరైన ఆర్డర్లో సమాధానాలను గుర్తించి వనపర్తికి చెందిన ఉమాకాంత్ ఈ వారం హాట్ సీట్లో కూర్చునే మొట్టమొదటి కంటెస్టెంటుగా నిలిచాడు. వనపర్తికి చెందిన ఉమాకాంత్ నాగర్ కర్నూలు గీతాంజలి కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేస్తున్నారు. ఐఐటీలో సీటు సాధించాలనుకునే విద్యార్థులకు ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ను ఈ ఎపిసోడ్లో గెలిచినటువంటి ప్రైజ్ మనీ ద్వారా నెలకొల్పాలని అనుకుంటున్నాడు. ఉమాకాంత్ ఎదుర్కొన్నటువంటి ప్రశ్నల గురించిన వివరాలను తెలుసుకునే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్. ఇంట్రెస్టింగ్ డైలీ క్విజెస్ కోసం ఒక సపరేట్ ఛానల్ను ఏర్పాటు చేశాం. క్విజ్ టుడే పేరుతో ఉన్నటువంటి ఆ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్టును మాకు అందించండి. ఆ ఛానల్కు సంబంధించిన లింకును కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాము. దయచేసి ఆ లింకు ద్వారా ఆ కొత్త ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. 1000 రూపాయలకు మొదటి ప్రశ్న. హిందూ పురాణాల ప్రకారం లంబోదర అనేది ఏ దేవుడి మరో పేరు? ఆప్షన్స్: ఏ శివుడు, బి గణేశుడు, సి విష్ణువు, డి బ్రహ్మ. ఉమాకాంత్ చెప్పిన ఆప్షన్ బి గణేశుడు సరైన సమాధానం కావడంతో 1000 రూపాయలు గెలుచుకున్నాడు. 2000 రూపాయలకు రెండవ ప్రశ్న. వీరిలో ఎవరి వృత్తిలో సుత్తి మరియు ఉలి ప్రధాన పనిముట్లు? ఆప్షన్స్: ఏ శిల్పి, బి ఉపాధ్యాయుడు, సి రక్షక భటుడు, డి వకీలు. ఉమాకాంత్ ఎంపిక చేసిన ఆప్షన్ ఏ శిల్పి సరైన సమాధానం కావడంతో 2000 రూపాయల వరకు చేరుకున్నాడు. 3000 రూపాయలకు మూడవ ప్రశ్న. ఈ పాట ఏ సినిమా నుండి తీసుకోబడిందో గుర్తించండి. ఆప్షన్స్: ఏ ఓయ్, బి ఎన్హెచ్ 4, సి లవ్ ఫెయిల్యూర్, డి ఆట. ఉమాకాంత్ సెలెక్ట్ చేసిన ఆప్షన్ సి లవ్ ఫెయిల్యూర్ సరైన సమాధానం కావడంతో 3000 రూపాయలు గెలుచుకున్నాడు. 5000 రూపాయలకు నాలుగవ ప్రశ్న. 7 AM మరియు 7 PM లో ఎం అంటే ఏమిటి? ఆప్షన్స్: ఏ మిరిడియన్, బి మినిట్, సి మార్నింగ్, డి మ్యాథమెటికల్. ఉమాకాంత్ ఆప్షన్ ఏ మిరిడియన్ అని ఎంపిక చేశాడు. అది సరైన సమాధానం కావడంతో 5000 రూపాయలు గెలుచుకున్నాడు. ఏఎం అంటే యాంటీ మెరీడియన్, పిఎం అంటే పోస్ట్ మెరీడియన్. 10000 రూపాయలకు ఐదవ ప్రశ్న. వీటిలో వార్షిక ఫ్లెమింగో ఫెస్టివల్కి ఆతిథ్యాన్ని ఇచ్చే సరస్సు ఏది? ఆప్షన్స్: ఏ దాల్, బి లోనార్, సి చిలిక, డి పులికాట్. ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఉమాకాంత్ ఆడియన్స్ పోల్ లైఫ్ లైన్ను వినియోగించుకున్నాడు. 53% మంది ఆడియన్స్ ఆప్షన్ డి పులికాట్ అని సూచించారు. ఉమాకాంత్ కూడా ఆప్షన్ డినే ఎంపిక చేసి 10000 రూపాయలు గెలుచుకున్నాడు. దాంతో మొదటి సేఫ్ లెవెల్లో అడుగు పెట్టాడు.
20,000 రూపాయలకు ఆరవ ప్రశ్న ఇండియన్ ఫైనాన్షియల్ సర్వీస్ కోడ్లో ఎన్ని క్యారెక్టర్లు ఉంటాయి ఆప్షన్స్ ఏ 10 బి 11 సి 12 డి 13 ఉమాకాంత్ ఆప్షన్ ఏ 10 అని ఫిక్స్ చేశాడు కానీ సరైన సమాధానం ఆప్షన్ బి 11 ఈ 11 నంబర్స్ ఐఎఫ్ఎస్సి కోడ్లో మొదటి 4 డిజిట్స్ బ్యాంకు గురించి సూచిస్తే 5th డిజిట్ 0 ఉంటుంది చివరి 6 డిజిట్స్ ఆ బ్యాంకు యొక్క బ్రాంచ్ను సూచిస్తాయి తప్పు సమాధానం చెప్పడంతో ఉమాకాంత్ ఆట ఇంకా 2 లైఫ్ లైన్లు మిగిలి ఉన్నప్పటికీ 20,000 వద్దనే ఆగింది అతను మొదటి సేఫ్ లెవెల్ 10,000 మాత్రమే గెలుచుకోగలిగాడు ఉమాకాంత్కు జూనియర్ ఎన్టీఆర్ గిఫ్ట్నిచ్చి పంపించాడు హాట్ సీట్లో కూర్చునే మరో కంటెస్టెంట్ను నిర్ణయించడం కోసం తిరిగి ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ను నిర్వహించారు ఈ అక్షరాలను తెలుగు అక్షరమాలలో అవి కనిపించే క్రమంలో అమర్చండి ఆప్షన్స్ ఏ ఓ బి ఈ సి ఉ డి ఆర్ రైట్ ఆర్డర్ ఆప్షన్ డి ఆర్ ఆప్షన్ బి ఈ ఆప్షన్ సి ఉ ఆప్షన్ ఏ ఓ పోటీ పడిన 7 మందిలో 5 మంది సరైన ఆర్డర్లో సమాధానాలను పెట్టగలిగారు వారిలో అందరికంటే వేగంగా 4.359 సెకండ్లలో హైదరాబాదుకు చెందిన ప్రేరిత సరైన ఆర్డర్లో సమాధానాలను పెట్టి హాట్ సీట్లో కూర్చునే అవకాశాన్ని పొందింది ప్రేరిత బీడీఎస్ పూర్తి చేసి డెంటిస్టుగా ప్రాక్టీస్ చేస్తున్నారు ఈ షోలో గెలిచిన ప్రైజ్ మనీతో ఎండిఎస్ను కంప్లీట్ చేసి క్లినిక్ సెటప్ చేసి ప్యూర్ పీపుల్కు సర్వ్ చేయాలని అనుకుంటున్నారు 1,000 రూపాయలకు మొదటి ప్రశ్న పట్టు పత్తి మరియు చిప్పోన్ సాధారణంగా వీటిలో దేనిని తయారు చేయడానికి ఉపయోగిస్తారు ఆప్షన్స్ ఏ జీన్స్ బి స్వెటర్లు సి చెప్పులు డి చీరలు ప్రేరిత ఎంపిక చేసిన ఆప్షన్ డి చీరలు సరైన సమాధానం కావడంతో 1,000 రూపాయలు గెలుచుకున్నది 2,000 రూపాయలకు రెండవ ప్రశ్న ఈ చిత్రంలోని ఆటను గుర్తించండి ఆప్షన్స్ ఏ చదరంగం బి పచీస్ సి క్యారం డి మోనోపోలీ ప్రేరిత ఎంపిక చేసిన ఆప్షన్ సి క్యారం సరైన సమాధానం కావడంతో ఆమె 2,000 రూపాయలు గెలుచుకున్నది 3,000 రూపాయలకు మూడవ ప్రశ్న వీటిలో ఏ ప్రదేశంలో మీరు గ్రీన్ రూమ్ బాల్కనీ మరియు పోడియంను కనుగొంటారు ఆప్షన్స్ ఏ ఆసుపత్రి బి ఆడిటోరియం సి తపాలా కార్యాలయం డి రైలు స్టేషన్ ఈ ప్రశ్నకు సమాధానం కోసం ప్రేరిత ఆడియన్స్ పోల్ లైఫ్ లైన్ను వినియోగించుకున్నది 66% మంది ఆడియన్స్ ఆప్షన్ బి ఆడిటోరియం అని చెప్పారు ప్రేరిత కూడా ఆప్షన్ బి ఆడిటోరియం ఫిక్స్ చేసి 3,000 రూపాయలు గెలుచుకున్నది 5,000 రూపాయలకు నాలుగవ ప్రశ్న ఈ పాటలో కనిపించిన నటిని గుర్తించండి ఆప్షన్స్ ఏ తమన్నా బి రాశి ఖన్నా సి నభ నటీష్ డి రష్మిక ప్రేరిత ఆప్షన్ డి రష్మికాని ఫిక్స్ చేసి 5,000 రూపాయలను గెలుచుకున్నది 10,000 రూపాయలకు ఐదవ ప్రశ్న ప్రభుత్వ సంస్థలు టిఎస్ఎన్ పిడిసి మరియు టిఎస్ఎస్ పిడిసి ప్రధానంగా వీటిలో దేనితో సంబంధం కలిగి ఉన్నాయి ఆప్షన్స్ ఏ విద్యుత్ సరఫరా బి నీటి సరఫరా సి బస్సు రవాణా డి మెట్రో రైలు ఈ ప్రశ్నకు సమాధానం కోసం ప్రేరిత వీడియో కాల్ ఫ్రెండ్ లైఫ్ లైన్ను వినియోగించుకున్నది తన మదర్ కొలీగ్ అయిన రఫీని వీడియో కాల్ ద్వారా సంప్రదించింది అతను ఆప్షన్ ఏ విద్యుత్ సరఫరా సరైన సమాధానం అని చెప్పాడు ప్రేరిత కూడా ఆప్షన్ ఏ విద్యుత్ సరఫరా ఫిక్స్ చేసి 10,000 రూపాయలు గెలుచుకున్నది దాంతో ఆమె మొదటి సేఫ్ లెవెల్లోకి అడుగుపెట్టింది టిఎస్ఎన్ పిడిసి అంటే తెలంగాణ స్టేట్ నార్థర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ టిఎస్ఎస్ పిడిసి అంటే తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ప్రశ్న నాది బహుమతి మీది భారతదేశంలో అడవిలో కనిపించని జంతువు ఏది ఆప్షన్స్ ఏ చిరుత బి ఏనుగు సి ఎలుగుబంటి డి హిప్పోపోటమస్ ఈ ప్రశ్నకు సమాధానాన్ని ఎలా ఎస్ఎంఎస్ చేయాలో ఇక్కడ చూపించారు 20,000 రూపాయలకు ఆరవ ప్రశ్న గిర్ జాతీయ వనం మరియు సోమనాథ్ దేవాలయం ఉన్న రాష్ట్రం ఏది ఆప్షన్స్ ఏ గుజరాత్ బి మధ్యప్రదేశ్ సి అస్సాం డి బీహార్ ఆప్షన్ ఏ గుజరాత్ అని ఫిక్స్ చేసి ప్రేరిత 20,000 రూపాయలు గెలుచుకున్నది 40,000 రూపాయలకు ఏడవ ప్రశ్న అడగాలని అనుకుంటూ ఉండగానే సమయం మోగడంతో శంఖం మోగింది ఈనాటి ఆట ఆగింది ప్రేరిత వద్ద ఇంకా కేవలం ఒక లైఫ్ లైన్ మాత్రమే ఉన్నది
చూద్దాం ప్రేరిత ఎంత మొత్తాన్ని గెలుచుకోగలుగుతుందో. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.